హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత కొంత ఈటల రాజేందర్ అడావుడి, ఈటల రాజేందర్ ఆ విజిబిలిటీ ఎక్కువ కనిపిస్తుంది బీజేపీలో. ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నాడు. తప్పేంది, ఒక ఒక ఈజ్ ఉద్యమకారుడు, 7 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే, మంత్రి, 2 సార్లు మంత్రి, మళ్ళీ గెలిచినటువంటి ఒక నాయకుడు. బీజేపీ పార్టీకి ఆయన మొత్తం తెలంగాణ సంస్థాగతమైనటువంటి ఏర్పాట్లు, సంస్థను తిరుగుబాటు చేస్తే సహజంగా బీజేపీ పార్టీకి లాభం కదా. వాట్ ఈస్ రాంగ్? అంటే చాలా కాలం నుంచి చాలామంది హేమాయమీలు, దిగ్గజాలు పనిచేసిన పార్టీ, పనిచేస్తున్న పార్టీ, వాళ్ళకు మించిన ఎక్స్పోజర్, వాళ్ళకు మించిన అడావుడి, వాళ్ళకు మించిన ప్రయారిటీస్ కొత్త లీడర్కి, ఈ మధ్య వచ్చిన లీడర్కి వస్తే సహజమైన జలసీలు, సహజమైన ఎక్కడైనా జలసీలు కొంత జలసీలు ఉంటాయి. బట్ ఒక పార్టీకి పనిచేస్తున్నాడు, పార్టీకి ఉపయోగపడుతుంది అంటే జాతీయ నాయకత్వం యాక్సెప్ట్ చేస్తారు. బికాజ్ ఈజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ఆల్ ఇండియా పార్టీ, స్టేట్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. తను తనకుండా ప్రయారిటీ తనకుంటుంది. అంటే నేను చాలామంది బీజేపీ నాయకుల్ని దగ్గర నుంచి చూస్తున్నాను. ఎంత పెద్ద లీడర్లైనా, రాష్ట్ర అధ్యక్షులైనా, ముఖ్యమంత్రి అనే పదం రాకుండే, కాబోయే ముఖ్యమంత్రి ఫలానా జిందాబాద్ అట్లాంటివి లేదు. కానీ ఈటల రాజేందర్ అప్పుడే వచ్చేసింది, కాబోయే బీజేపీ ముఖ్యమంత్రి అనో, కాబోయే బీసీ ముఖ్యమంత్రి అనో, లేకపోతే కాబోయే తెలంగాణ ఉద్యమకారుడు ముఖ్యమంత్రి అనో, ఇట్లాంటివి వచ్చేస్తున్నాయి. కొంత క్యాడర్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్టుంది బీజేపీ కదా. ఇప్పుడు జాతీయ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ నిర్ణయానికి అనుకున్నాం అంటే పార్టీ ఇది జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయాలు. ముఖ్యమంత్రి ఎవరన్నది దే విల్ డిసైడ్, అంటే అది ఏ పార్టీ కానీ అధిష్టానం డిసైడ్ చేస్తుంది. రాజేందర్ గారే ముఖ్యమంత్రి అయితే, ప్రజల్లో యాక్సెప్టబుల్ లీడర్ అయితే పీపుల్ ఆర్ హ్యాపీ అండ్ పార్టీ ఆల్సో హ్యాపీ ఫర్ దాట్. సో ఒక మాస్ పోలింగ్ లీడర్ అవసరమే కదా పార్టీకి. రాజేందర్ రూపంలో అది అది ఉపయోగపడితే పార్టీకి మంచిదే కదా. ఏదైనా అది ఇప్పుడు ముఖ్యమంత్రి క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది? మీరు అన్నట్టు ఇంతమంది ఇంత గతంలో ఈ అడావుడు ఉండేది కాదని. ముగ్గురో నలుగురో సీట్లు గెలిచినప్పుడు, అంటే ఇప్పుడు ఆఫ్కోర్స్ ఇప్పుడు కూడా ముగ్గురు ఉన్నారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. గతంలో బీజేపీకి ఉన్న స్థాయి ఏంటంటే ఇద్దరు ముగ్గురు 5 మంది గెలిచినప్పుడు కూడా పవర్లకు వచ్చే కెపాసిటీ ఆ స్థాయి ఆలోచన లేదు. కాబట్టి ముఖ్యమంత్రి అనే క్వశ్చన్ ఉండదు కదా. ఇప్పుడు సహజంగా మంత్రి సీఎం గారు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ గురించి తిట్టట్లేదు, బీజేపీనే టార్గెట్ చేస్తున్నాడు. సో సహజంగా అది ఏమవుతుంది అంటే ఇది ప్రధాన ప్రతిపక్ష ఇదే, బీజేపీనే నాకు పోటీ, బీజేపీ నా ప్రతిపక్ష పార్టీ, బీజేపీని నేను కౌంటర్ అని అనుకున్నప్పుడు బీజేపీలో కూడా సహజంగా న్యాచురల్గా ఏముంటుంది, ప్రతిపక్ష హోదా డెఫినెట్గా పవర్లకు వచ్చే పార్టీ అనుకుంటారు. పవర్లకు వచ్చే పార్టీ అనుకున్నప్పుడు సహజంగా అందులో ఉన్నటువంటి నాయకులు, కీలక నాయకులు, మంత్రిని అవుతానో, ముఖ్యమంత్రిని అవుతానో, ఎంపీ అవుతానో సహజంగా అనుకోవడం తప్పలేదు. ఇట్స్ నాట్ రాంగ్. అనుకోవాలా, అనుకోకపోతే వస్తుంది.